కష్టకాలంలో గ్రామ ప్రజలు మంచినీటి సమస్యతో సతమతమవుతున్న నేపథ్యంలో పార్టీ పదవులతో సంబంధం లేకుండా గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని న్యూ చిట్యాల గ్రామాభివృద్ధి కోసం బాణావతి నరసింహ నాయక్ తన సొంత ఖర్చులతో బోర్ మోటార్లు బిగించి మంచినీటి కొరతను తీర్చారు. వాటర్ ట్యాంక్కి రెండో ట్యాంక్కి బోర్ బిగటం జరుగుతుంది. మోటారు అలాగే డ్రైనేజీ కాలువలు కూడా శుభ్రపరచడం జరుగుతుంది. మరియు డ్రైనేజీ కూడా ఎక్కడైనా బురదున్నా అంతా శుభ్రం చేస్తున్నాం. కరోనా టైంలో మేము చాలా జనాలు అందుబాటులో ఉండి అన్ని బ్లీచింగ్ కానీ శానిటైజర్ కానీ అంతా బాగా చేయటం జరిగింది. మా ఊళ్ళో కరోనా 30 మంది దాకా వచ్చినాయి, కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరూ కరోనాతో చాలా పోరాడి బయటకు వచ్చేసారు. మేము కూడా కరోనాతో భయపడకుండా ప్రతి ఇంటికి పోవటం, శానిటైజర్ చేయటం, మళ్ళీ బ్లీచింగ్ చల్లటం అన్నీ చేశాం. అలానే గత ప్రభుత్వాల్లో ఏదో సైడులు తీసాం, అది తీసాం, ఇది తీసాం అని చెప్పి ఏదో కొద్ది కంకర్లా చల్లి బిల్లులు మార్చుకున్న పరిస్థితులు. ఇవాళ కనీసం మా బిల్లులు లేకపోయినా మేము ఇవాళ అంతా ఊరు గ్రామం బాగుండాలి, గ్రామం బాగుంటేనే మనం బాగుంటాం అనే పద్ధతిలో అన్ని వాటర్ ఇవ్వటం కానీ అన్ని ట్యాంకులకి మోటార్లు బిగించి అన్ని వాటర్ ఇవ్వటం జరుగుతుంది. ఒక ట్యాంకి అయితే వాటర్ ఇచ్చేసాం ఆల్రెడీ, సగం ఊరు బాగా ఈ వారం నుంచి వాటర్ ఏ ప్రాబ్లం లేదు. ఇంకో ట్యాంక్కి కూడా వాటర్ ఇచ్చి ఇవాళ అదే పనిలో ఉండాం. అది ఇచ్చేసి ఇవాళ కూడా ఆ ట్యాంక్ ద్వారాగా రేపు గ్రామానికి నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అన్నీ మా ఊరికి ఏదైతే మేము ఎలక్షన్లో హామీ ఇచ్చామో నేను ఈ ఊరి కోసమే పనిచేస్తాను, ఈ ఊరిని డెవలప్ చేయటమే నా లక్ష్యం అని చెప్పి నేను ఏదైతే చెప్పానో మా గ్రామ ప్రజలకి అలానే వాళ్ళ మాటకి ఉమ్ము చేయకుండా మాట ఇచ్చాం కాబట్టి అలానే మా ఎమ్మెల్యే గారు నంబూరి శంకర్రావు గారు కూడా నాకు నమ్మి నాకు ఒక సర్పంచిగా నాయకే ఉండాలని చెప్పి నాకు నమ్మి ఇచ్చినందుకు, మా ఎంపీ గారు కూడా నన్ను నమ్మినందుకు నేను వాళ్ళకి నా ఉమ్ము చేయకుండా వాళ్ళ మాటకు చేయకుండా మా ఊరి ప్రజలకు కూడా మోసం చేయకుండా నేను ఏదైతే చెప్పానో అది నెరవేరుస్తానని, అలానే అన్నీ బాగా చేసి నీళ్లు వాటరు వాళ్ళకి కరెంటు కానీ ఏదైనా అలా కరెంటు పోయిందంటే బల్బు లేదన్నా కానీ అప్పుడప్పుడు ఇమ్లెట్గా పోయి ఆ బల్బులు వేయటం కానీ అన్నీ చేయటం చేస్తున్నాం. మా గ్రామానికి అభివృద్ధి బాటనే నడపటమే నా లక్ష్యంగా పనిచేస్తానని కోరుకుంటున్నాను.